हाय फ्रेंड्स वीडियो मनं पर्सेंटेज संबंधी क्वेश्चन पर्सेंटेज टापिक संबंधी क्वेश्चन एसके मटेरियल क्वेश्चन डिस्कस अंदर फर्स्ट क्वेश्चन देर आर 45 बॉयज एंड 30 गर्ल्स इन ए क्लास फाइंड पर्सेंटेज ऑफ गर्ल्स सो क्लास बॉयज सो बॉयज इतना मंदिर 45 मेंबर्स गर्ल्स इतना मंदिर 30 मेंबर्स सो टोटल इतना मंदिर 75 मेंबर्स ఈ టోటల్ 75 మెంబర్స్ లో గర్ల్స్ పర్సంటేజ్ ఎంత అంటాం గర్ల్స్ పర్సంటేజ్ ఎంత అంటే క్వశ్చన్ ఏమైందంటే 30 ఇస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 75 30 మంది అనేది 30 అనేది 75 లో ఎంత శాతం అది మనకు రిజల్ట్ ఏమొస్తది గర్ల్స్ పర్సంటేజ్ వస్తది 30 అనేది 75 లో ఎంత శాతం 30/75 इंटू वरवल डेबाई ईद इन वूडेक मूड़ मूड पद मुफ पद नलभ शातम अटे नलभ शातम अटे गर्ल्स अने टोटल का टोटल क्लास शातम नलभ शातम उठर सो काबी आवेश बायस एंत शातम उठर अरवे शातम उठर टोटल वातम सो दी इंको रकम एम चेयचुटे यस 75 అనేది 100% అయితే ఎందుకు ఈ 45 30 75 అనేది 100% అయితే 30 అనేది ఎంత శాతం క్రాస్ మల్టిప్లికేషన్ లో కూడా సింపుల్ గా చేయొచ్చు ఓకేనా ప్లీజ్ నోట్ డౌన్ సో నెక్స్ట్ క్వశ్చన్ వాట్ పర్సెంట్ ఆఫ్ 60 కిలోమీటర్ ఇస్ 24 కిలోమీటర్ What percent of 60 kilometer is 24 kilometer? So indirect problem. So din bayapadu 24 kilometers is what percent of what percentage of 60 kilometers? Question. 24 kilometers is what percentage of 60? ये kilometer संग दिल्ली पे दे 24 is what percentage of 60? 24 అనేది 60 లో ఎంత శాతం 24 అనేది 60 లో ఎంత శాతం రైట్ 0 0 గెట్స్ క్యాన్సిల్ 6 6 24 4 పాదుల 40 శాతం 4 పాదుల 40 శాతం అంటే ఏమన్నట్టు 24 కిలోమీటర్ల అనేది మొత్తం డిస్టెన్స్ 60 కిలోమీటర్లలో ఎంత శాతం అబ్బా 40 శాతం ప్లీజ్ నోట్ డౌన్ సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మీరు క్వశ్చన్ ని పాజ్ చేయండి పాజ్ చేసి మీరు ఆలోచించండి సొల్యూషన్ మీతో అయితే కరెక్ట్ ఆన్సర్ లై చెక్ చేసుకోండి కాకపోతే అప్పుడు సొల్యూషన్ చూడండి సో ప్లీజ్ ఫస్ట్ వీడియో చూడగానే క్వశ్చన్ చూడగానే వీడియోని పాజ్ చేయండి ట్రై చేయండి ఓకేనా రైట్ ఏ స్టూడెంట్ గెట్ 60 మార్క్స్ ఇన్ ఎన్ ఎగ్జామ్ అండ్ ఫెయిల్స్ బై 20 మార్క్స్ ఇఫ్ ద పాస్ మార్క్స్ ఆర్ 25% ఫైండ్ ద టోటల్ మార్క్స్ ए स्टूडेंट गेट 60 मार्क्स वन एन मार्क्स 60 मार्क्स एंड फेल्स बाय 20 मार्क्स स्टिल फेल एन मार्क तक फेल 20 मार्क तक फेल इफ द पास मार्क्स आर 25% सो 25% अंटे टोटल मार्कुलो 25% मार्कुलु वस्ते वाडु पास अयिनट्टु अयिते एमंटाडु फाइंड द टोटल मार्क्स अंटे आ एग्जाम योक्क टोटल मैक्सिमम मार्क्स एन्नि अंटाडु राइट वेरी सिंपल मन के मार्क वा इला प्रॉब्लम आलोच चूचना 60 मार्क्स वाइम फेल एन मार्क तक फेल 20 मार्क तक फेल राइट सो ही 60 मार्क्स को इंकोक 20 मार्क ऐडे वेमता मरी पास सो पास अंटे एंत शात मार्क 25% मार्क प्लीज ट्राई टू कैच मई पॉइंट 60 మార్కులు వచ్చేని ఫెయిల్ అయ్యిండు ఎన్ని మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యిండు 20 మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యిండు ఆ 20 మార్కులు కలిపినాం సో 60 ప్లస్ 20 అనేది 60 60 కి 20 కలిపితే ఏమవుతాడు పాస్ అవుతాడు సో పాస్ అంటే ఎంత మార్కులు వచ్చినట్టు సో పాస్ మార్క్స్ ఆర్ 25% సో ద ఫైనల్ సొల్యూషన్ ఇస్ 25% ఇస్ ఈక్వల్స్ టు 80 ఎందుకు ఈ 60 ని 20 కలిపితే 25% 8 అయితే 100% ఎంత 100% ఎంత జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 80
ఇంటూ వంద డివైడెడ్ బై ఇరవై ఐదు ఈజ్ ఈక్వల్స్ టు ఇరవై ఐదు ఎక్కం ఇరవై ఐదు నల్ల ఎనిమిది నల్ల ముప్పై రెండు మూడు వందల ఇరవై మార్కులు అనేటి మ్యాక్సిమం మార్క్స్. ప్లీజ్ నోట్ డౌన్. ఏ ట్రేడర్ లాస్ట్ 6% ఆన్ సెల్లింగ్ అన్ ఐటమ్ ఫర్ 329. 329 రూపాయలకు అమ్మడం వల్ల ఒక వ్యాపారి 6% నష్టపోయిండు. 6% నష్టపోయిండు. ఏమంటాడు? వాట్ ఈజ్ ద పర్చేస్ ప్రైజ్ ఆఫ్ ద ఐటమ్ అంటాడు. అంటే పర్చేస్ ప్రైజ్ అయినా కాస్ట్ ప్రైజ్ అన్నా సేమ్, కొన్న ధర ఎంత అంటాడు. గుర్తుపెట్టుకో, పర్చేస్ ప్రైజ్ అయినా కాస్ట్ ప్రైజ్ అయినా సేమ్. ఏ ట్రేడర్ లాస్ట్ 6% ఆన్ సెల్లింగ్ అన్ ఐటమ్ ఫర్ 329 అమ్మేసిండు. ఎస్పి ఎంత కమ్మిండనా? 329కి ఆల్రెడీ అమ్మేసిండు. రిజల్ట్ ఏమొచ్చింది? 6% లాస్ వచ్చింది. 6% లాస్ వచ్చింది. మనము కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు 100% అనుకుంటాం. కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు 100% అనుకుంటాం. సో ఈ ప్రోడక్ట్ని అమ్మడం వల్ల ఏమైంది? లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 6% లాస్ వచ్చింది. అంటే ఎంత కమ్మినట్టు? 94% కమ్మినట్టు. ఎంత కమ్మినట్టు? 94%. కాస్ట్ ప్రైజ్ పైన కొన్న ధర మీద 94% అమ్మేండు. ఆ 94% వాల్యూ, 94% వాల్యూ 329 అయితే, 94% వాల్యూ 329 అయితే 100% వాల్యూ ఎంత? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. 329 ఇంటూ 100 డివైడెడ్ బై 94 రైట్. సో దేంతో పోతుంది మరి? 94 ఎస్ 2తో వేద్దాం. 250 జా 100 247 జా 247 జా 94. సో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉంది. 7 జా 49. సో కాబట్టి మనం 47 జా వేద్దాం. 47 జా ఎందుకంటే 9తో ఎండ్ అయింది. 7 49 పైకి 4 ఎన్నాళ్ళు 28 24 32 రైట్. 329 వచ్చిందా? వచ్చింది. సో కాబట్టి 47 ఎక్కం 47 47 ఏళ్ళ 329. సో కాబట్టి 75 మళ్ళీ ఏమవుతుంది? 35 0 350 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. 350 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. సో అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద పర్చేస్ ప్రైస్ ఆఫ్ 350. ఏం కన్ఫ్యూజ్ అయ్యం లేదు. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు, లాస్ ఇచ్చిండు. సో కాబట్టి కాస్ట్ ప్రైస్లోకి వెళ్ళి ఆ లాస్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది 94 329 అయితే 100% అయితే. సింపుల్ గీ స్టెప్ నుంచే స్టార్ట్ చేయాలి. ఓకేనా? ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ క్యాల్కులేటింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ హూజ్ 70% ఈజ్ 210. ఫైండ్ ద నెంబర్ ఒక నెంబర్ అట, ఒక నెంబర్ యొక్క 70% అట 210 అట. అయితే ఆ నెంబర్ ఎంత అంటాడు? ఫైండ్ ద నెంబర్ హూస్, దాని యొక్క 70% అనేది 210 అట. వెరీ సింపుల్. ఎస్, 70% వాల్యూ 210 అయితే ఆ నెంబర్ ఎప్పుడు కానీ మనం ఏమనుకోవాలి అంటే 100% అనుకోవాలి. ఆ నెంబర్ ఎప్పుడు కానీ మనం ఏమనుకోవాలి? 100% అనుకోవాలి. 70% వాల్యూ, ఆ నెంబర్ యొక్క 70% వాల్యూ 210 అయితే 100% వాల్యూ ఎంత? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. 210 ఇంటూ 100 డివైడెడ్ బై 70 కదా. 0 గెట్స్ క్యాన్సల్. 7 ఎక్కం 7 ఎడుముల 21 3 ఇంటూ 100 300. సో ఆ నెంబర్ ఏంటిది? 300. ఓకేనా? రైట్. సో 300లలో 70% కనుక్కోవాలనుకుంటే ఇగో 300 10%, 30%, 20%, 60%, 30%, 90. సో ఈ 300లకి వెళ్ళి 90 తీసేస్తే 70% వస్తుంది. దాట్ ఈజ్ 210. మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. సో యువర్ ఆన్సర్ ఈజ్ 300. సో ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్, ఇఫ్
40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 20, దెన్ 25% ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ అంటాడు. ఒక నెంబర్ యొక్క 40%, ఒక నెంబర్ యొక్క 40% అనట 20 అట. అయితే అదే నెంబర్ యొక్క 25% విలువ ఎంత అంటాడు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. 40% 20 అయితే 20% పక్కా దీనికంటే తక్కువనే ఉంటుంది, దీనికంటే తక్కువనే ఉంటుంది. దీనికంటే తక్కువ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, లాస్ట్ మిగిలింది ఒకటే 12.5 గుర్తుపెట్టుకో అని ఉన్న ఆప్షన్లనే తీసుకుని నేను దానికి తగ్గట్టు ఆప్షన్లు తీసుకోలే. ఇది క్వశ్చను, ఎస్కే మెటీరియల్ ఉన్న క్వశ్చను, దానికి సంబంధించిన ఆప్షన్స్ అలాగే ఉన్నాయి. 40% వాల్యూ 20 అయితే 25% అనేది 20% 40% కంటే తక్కువనా? ఎస్. సో ఆన్సర్ ఏముంటుంది? 20 కంటే తక్కువ ఉంటుంది. అలా మూడు ఆప్షన్లు, ఒకటే ఆప్షన్ అదే ఆన్సర్. అది ఒకటో కాన్సెప్టు. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఇగో 40% 20 ఎంత అంటే 40 ల సగం 20 25 ల సగం ఎంత? 12.5. మళ్ళీ ఒక రకమైన సొల్యూషన్ అయిపోయిందా? రైట్. సో నెక్స్ట్ 40% వాల్యూ 40% 20 అయితే 25% ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 25 ఇంటూ 20 బై 40, 20 ఎక్కం 20 22 25 బై 2 20 సగం అంటే ఎంత? 12.5. ప్లీజ్ నోట్ డౌన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను లో లెవెల్ ఎగ్జామ్స్ అంటే ఆర్మీ ఎగ్జామ్ కావచ్చు, SSGD ఎగ్జామ్ కావచ్చు, సో వాళ్ళను ఉద్దేశంలో పెట్టుకొని, ఫ్రెషర్స్ ఉద్దేశంలో పెట్టుకొని వీడియో చేయడం జరుగుతుంది. రేపు జనవరి 30 రోజు ఆర్మీ ఎగ్జామ్ ఉంది, ఏది హక్కింపేట ర్యాలీకి సంబంధించి, అది ఆంధ్ర వాళ్ళకు కావచ్చు, తెలంగాణ వాళ్ళకు కావచ్చు, ఎస్కే మీటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసు, సో దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. సో ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ఆర్మీ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే, సో ప్లీజ్ షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. పర్సంటేజ్ టాపిక్ నుంచి ఎస్కే మీటర్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకేనా?